वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी ओम श्री विघ्नेश्वराय नमः। भगवद्गीत गुरिंची कొంత అర్థం మరికొంత అర్థ అంతరార్థం ప్రతి శ్లోకము యొక్క భావము ఆ భావములో కలియుగంలో మనము తెలుసుకోవలసినటువంటి జీవన మార్గము అర్థం చేసుకొని ముందుకు సాగాలని ఈరోజు ఈ వీడియోలో ప్రథమ శ్లోకంలో ధృతరాష్ట్ర ఉవాచలు అంటే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్నించినటువంటి యుద్ధరంగమున ఏమి జరుగుతున్నదని కుతూహలముతో కిమ కుర్వత సంజయ ఓ సంజయ కిమ కుర్వత ఏమి జరుగుతున్నది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధానికి ఉత్సాహంగా చేరినటువంటి పాండవులు నా కుమారులు ఏమి చేస్తున్నారు అక్కడ ఏమి జరుగుతున్నదో నాకు వెంటనే వెను వెంటనే వివరించుము చూసారా కుతూహలం గురించి నిన్న చర్చించుకున్నాం మరి ఈరోజు సంజయుడు కురుక్షేత్ర రణరంగములో ఏ విధంగా ఇరు సేనలు యుద్ధానికి సిద్ధమై సింహాసనం కోసం తమ తమ పక్షాన పోరాడడానికి అతిరథులు మహారథులు ఇంకా ఎంతోమంది వీరులు మహావీరులు చేరి ఏమి చేయుచున్నారు అక్కడ ఏమి జరుగుతున్నదని విశదంగా చెప్పమని అంటే బాల్ బై బాల్ క్రికెట్లో ఏమంటారు కామెంటరీని బాల్ బై బాల్ అంటే ప్రతి బంతికి బంతికి ఏం జరుగుతున్నది
బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నారా, సిక్సర్లు కొడుతున్నారా, బాగా వివరించి చెప్పుము. ప్రతి క్షణము అక్కడ జరుగునది నాకు వివరించుము అని సంజయుణ్ణి కోరాడు. మరి ఇక్కడ కామెంటేటర్ అంటే ప్రత్యక్ష వ్యాఖ్యానము చెప్పువాడు, యుద్ధరంగములో జరిగినటువంటి ప్రతి క్షణము జరిగినటువంటి విషయాన్ని చెప్పమని అడుగగా, ఇప్పుడు సంజయ ఉవాచ, సంజయుడు ఈ విధంగా జవాబు చెప్పడం ప్రారంభించాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్ రాజా వచనమబ్రవీత్. చూడండి, యుద్ధరంగంలో ఏమి జరుగుతున్నది సంజయునుడు తన దివ్య దృష్టితో మనోనేత్రముతో చూడగలుగుతున్నాడు. చెప్పు చెప్పు, కిమ కుర్వత సంజయా, ఏం జరుగుతున్నది చెప్పు చెప్పు. క్షణక్షణానికి జరిగే విషయములు నాకు కంటికి, గుడ్డివాడనైనప్పటికీ నాకు కంటికి కనిపించే విధంగా చెప్పమని అడిగాడు. సో అందుకు సంజయుడు దృష్ట్వాతు అంటే నాకు కంటికి కనిపిస్తున్నది, యుద్ధరంగములో ఏమి జరుగుతున్నదో ప్రతి క్షణము నీకు వివరించి చెప్పగలిగినటువంటి శక్తిని నాకు వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. అక్కడ ఇప్పుడు ఏమి కనిపిస్తున్నదంటే, దృష్ట్వాతు పాండవీ పాండవానీకం అంటే పాండవుల యొక్క సైన్యము చక్కగా చక్కని యుద్ధ ప్రణాళికతో యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అలాంటి సమయములో దుర్యోధనుడు మొదలైనటువంటి మన కురు వీరులు చక్కగా పాండవ సైన్యమును చూసి పరిశీలిస్తున్నారు. ఓ, పాండవ సైన్యం యుద్ధానికి సర్వసన్నద్ధమై చక్కని ప్రణాళికతో ముందుకు నడవడానికి సిద్ధముగా ఉన్నది అని చెప్పి, దుర్యోధనస్తదా, చూసారా దుర్యోధనుడు ఇతర మన కురు వీరులు కనిపిస్తున్నారు. ఆ సమయములో ద్రోణాచార్యుల వారు యుద్ధ వ్యూహాన్ని తన వ్యూహ రచనను చేస్తూ ఉన్నారు. సర్వ సైన్యాధ్యక్షుడుగా అంతేకాదు, ఇక్కడ విశేషంగా దుర్యోధనుడు తన గురువు ఆచార్యుడు ఆనాటి కురు సైన్యానికి సైన్యాధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు స్వీకరించి తన ప్రణాళికను రచిస్తూ ఉండగా, దుర్యోధనుడు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఈ విధముగా అడిగాను, ఈ విధముగా పలికాను. చూసారా, ధృతరాష్ట్రుడు కుతూహలంగా అడిగినటువంటి యుద్ధ వివరణ సంజయుడు గ్రహించాడు. ధృతరాష్ట్రుని మనస్సులో ఉన్నటువంటి దుర్బుద్ధిని
గమనించగలిగినటువంటి చతురత, నేర్పు, నిపుణత కలిగినటువంటి సంజయుడు ఇక్కడ ఒక వ్యాఖ్యాత, ఒక ఎక్స్పర్ట్, మరి అక్కడ యుద్ధరంగములో జరుగుతున్నటువంటి విషయాలను ధృతరాష్ట్రుని ఆలోచనలకు అనుగుణంగా చెప్పాలా, విరుద్ధంగా చెప్పాలా, లేదు పక్షపాతరహితంగా యథార్థాన్ని వివరించాలా? ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయు నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఆ కుతూహలముతో ఏమి జరుగుతున్నదనేటువంటి ప్రశ్నలో అంతరార్థమేమి అంటే, నా కొడుకు దుర్యోధనుడు తప్పక విజయం సాధించగలిగినటువంటి సైన్యం ఉంది కదా, 11 అక్షౌహిణుల సైన్యం ఉంది కదా అతని వెంట, ఇంకా ద్రోణాచార్యుని సైన్యాధ్యక్షాన యుద్ధ ప్రణాళిక విజయవంతంగా జరుగుతుంది కదా, భీష్మాచార్యులు యుద్ధరంగమున ఓటమి ఎరుగునటువంటి మహావీరులు, అటువంటి మహావీరుడు వయోవృద్ధుడు మా పక్షమున ఉండగా మనదే కదా, మనకే విజయం జరుగుతుంది కదా, యుద్ధరంగంలో యుద్ధభూమిలో అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉన్నవి కదా, అనుకూలంగా చెప్పమని ఆశిస్తున్నాడు అంధుడైనటువంటి ఆ వక్ర బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుడు. కర్ణుడు ఎలా ఉన్నాడు, మహావీరుడు కదా, అర్జునుని ఓడించగలిగినటువంటి విలుకాడు కదా కర్ణుడు. మరి మన వాళ్ళంతా విజయాన్ని సాధిస్తారు కదా అనే ఉత్సాహంతో అడిగాడు. మరి ఇక్కడ ఒక న్యాయవాది, న్యాయము తెలిసినవాడు, సత్యము తెలిసిన సంజయుడు ఎలా ధృతరాష్ట్రునికి అనుకూలంగా చెబుతాడు, చెప్పడు కాక చెప్పడు. అతడు అక్కడ ఏమి జరుగుతున్నదో, ప్రణాళికలు ఏ విధంగా రచింపబడుతున్నాయో, అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇప్పుడు భారత్ హిందూ దేశము ఓడిపోతూ ఉందనుకో, క్రికెట్లో వరల్డ్ కప్లో ఓడిపోయేటువంటి స్థితిలో ఉందనుకో, అప్పుడు లేదు లేదు ఇండియా బాగా ఆడుతూ ఉంది, గెలుస్తుంది, మనకే విజయం వస్తుందని తప్పుడు సమాచారం చెబితే అతడు ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పడానికి అర్హుడవుతాడా, విమర్శకు గురికాడా? ఏమయ్యా సంజయుడా, నీకు బుద్ధి ఉందా, అక్కడ జరుగుతున్నదేమి, నువ్వు చెప్పేదేమి, నీవంతా ధృతరాష్ట్రునికి అనుకూలంగా చెబుతున్నావే అనరా? లేదు పాండవులకు వ్యతిరేకంగా చెప్పినా, కౌరవులకు అనుకూలంగా చెప్పినా విమర్శకు గురి అయ్యేది ఎవరు, వ్యాఖ్యాత. న్యాయంగా ధర్మంగా సత్యంగా చెప్పాలి. అందుకే కదా వేదవ్యాసుడు ఎవరికి బాధ్యత ఇచ్చాడు, శకునికి కాదు కదా, ఇంకెవరికో కాదు కదా, కౌరవ పక్షపాతికి కాదు కదా. కాబట్టి న్యాయ నిర్ణేత అంటే ఇరుపక్షములను సమాన న్యాయము చేసేవాడు. అక్కడ ఏం జరుగుతుందో అది గమనించి చెప్పాలి. ఆ బాధ్యత తీసుకున్నటువంటి సంజయుడు, ఓ మహారాజా అంటే వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు, కామెంటరీ బాక్స్లో ఉన్నారు,
సో అది ఒక అద్దాల గది. అంటే వీళ్ళు అంతఃపురంలో ఉన్నారు, అంతఃపురంలో సంజయుడు ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ధృతరాష్ట్రునికి వినిపిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్నప్పుడు, పాండవులు తమ సైన్యాన్ని చక్కని ప్రణాళికతో సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దుర్యోధనుడు దీనంతా గమనిస్తున్నాడు. అంతా తిరిగి వైరి వ్యూహాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పని చేస్తూ చూడండి, ఆనాటి యుద్ధానికి అధ్యక్షత వహించినటువంటి వారెవరు? ప్రముఖ ఆచార్యుడు మహావీరుడు ద్రోణాచార్యుడు స్వయంగా వారి గురువే. మరి అలాంటి గురువు మీద నమ్మకం ఉందా? లేదు. పైకి బింకంగా ఉన్నాడు దుర్యోధనుడు, మనసులో భయం. ఎందుకు భయం? ద్రోణాచార్యునికి అర్జునుడు అంటే చాలా ఇష్టం. అందుకే ద్రోణాచార్యుడు అర్జునుని మహావిలుకానిగా తీర్చిదిద్దాడు. పాండవులంటే ప్రీతి, వారికి అనుకూలంగా నాకు వ్యతిరేకంగా ఏమైనా రచన చేస్తాడేమో అని ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అడుగుతున్నాడు. ఇంకా భీష్మాచార్యుల వారు వయోవృద్ధులు, అతనికి ఏమాత్రమూ పక్షపాతం లేదు. కౌరవులన్నా పాండవులన్నా అతనికి ఇష్టమే. అంతో ఇంతో దుర్యోధనుడంటే కోపమే. ఎందుకు? న్యాయాన్ని తప్పి, ధర్మాన్ని తప్పి, సత్యాన్ని తప్పి ప్రవర్తిస్తున్నాడు. అయినా తాను కౌరవ రాజ్యంలో కౌరవుల ఉప్పు తింటున్నాడు కాబట్టి కౌరవ పక్షాన పోరాడడానికి సర్వసన్నద్ధుడై వచ్చాడు. అతని మనసులో ఎలాంటి పక్షపాత బుద్ధి లేదు. కానీ దుర్యోధనుడి వక్రబుద్ధి కదా, వక్రబుద్ధి కలవాడు వక్రంగానే ఆలోచిస్తాడు కదా. కాబట్టి దుర్యోధనునికి ద్రోణాచార్యుని పైన అనుమానం, మరి అటు భీష్మాచార్యుల పైన అనుమానం, కృపాచార్యుల పైన అనుమానం. చూసారా, ఇలా అనుమాన పడితే ఎలా కౌరవ సైన్యం ఎలా విజయం సాధిస్తుంది? ఇప్పుడు టీమ్ సెలెక్టర్స్, మంచి చక్కని టీం సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు బాగా ఆడుతారు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారనే నమ్మకంతోనే కదా టీం సెలెక్షన్ జరిగేది. మంచి బ్యాట్స్మెన్, ఉత్తమ బ్యాట్స్మెన్ ఎవరో 5-6 మందిని మంచి చక్కని బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేస్తారు. 1-3 ఆల్రౌండర్స్ ఉంటారు. ఇంకా బౌలర్స్లో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, అన్ని రకాల ప్రత్యర్థిపై విజయాన్ని సాధించేటువంటి ఒక చక్కని టీం కదా ఎన్నుకునేది. ఇక్కడ కూడా చక్కని ఒక సైన్యం, మంచి యుద్ధరంగంలో మంచి నేర్పు, ఓర్పు, నైపుణ్యం కలిగిన వారినే కదా నీవు యుద్ధరంగంలో దించావు. అందులో నీకు 11 అక్షౌహిణులు ఉన్నాయి కదా, పాండవుల కంటే 4 అక్షౌహిణుల సైన్యం అధికంగా ఉంది కదా. అయినా వాడి మీద వాడికే నమ్మకం లేదు, పెద్దల యందు గౌరవం లేదు. కనీసం ద్రోణాచార్యుని యొక్క శక్తి మీద, యుద్ధ నిపుణత మీద నమ్మకం లేదు, భీష్మాచార్యుని మీద నమ్మకం లేదు.
మరి నమ్మకం లేనటువంటి వాడు